నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ బి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అధికారుల అలసత్వంపై అసహనం ఆగ్రహాన్ని ప్రదర్శించిన మంత్రి నారాయణ. మున్సిపాలిటీలకు సమృద్దిగా నిధులు ఉన్నాయని తగు రీతిలో ఖర్చు చేయాలని అధికారులకు సూచన. నాలుగేళ్లుగా మోదీ రాక్షస పాలనలో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించిన కాంగ్రెస్ నేతలు. 2019లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన నేతలు. జనసేనాని పవన్ కు మద్దతుగా కథం తొక్కిన జనసేన సైనికులు. పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి కదిలి వచ్చిన జనసేన. వివరాలకెళ్తే, అధికారుల అలసత్వంపై అసహనాన్ని తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ. నిధులు మంజూరు చేసినా ఖర్చు పెట్టడం చేతకాలేదని, వీక్షణ సమావేశాల్లో సూచనలిస్తున్నా చలనం లేదంటూ అధికారుల పనితీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల మున్సిపల్ కమిషనర్లు ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా అభివృద్ది పనుల మీదనే చర్చించారు. పురపాలక సంఘాల వారీగా కేటాయించిన నిధులు, ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుల వివరాలు తెలుసుకున్నారు. ఒక్క చీమకుర్తి మినహా జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలు, ఒంగోలు నగరపాలక సంస్థలో నిధులు ఖర్చు కాకుండా మిగిలి ఉండడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఇచ్చిన నిధులు ఖర్చు చేయకుండా కొత్తగా నిధులు కోరుతున్నారన్నారు. మూడేళ్ల కిందట ఇచ్చిన నిధులు ఎందుకు వినియోగించుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు అధికారుల చేతి పనులు చేయించాలన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు నిధులు మంజూరు చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థలో 13 కోట్ల ఖర్చు కాకుండా ఉండడంతో కమిషనర్ వెంకటకృష్ణపై మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేయగలిగితే ఉండండి, లేకపోతే వైదొలగండి, పనిచేసే వారిని నియమిస్తామని హెచ్చరించారు. 10వ తరగతిలో 10కి 10 గ్రేడ్ పాయింట్లు ఎంతమందికి వచ్చాయని ప్రశ్నించగా 3 వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఇతర కార్పొరేషన్లో 10 నుంచి 20 మంది పిల్లలకు 10కి 10 రాగా మీ వద్ద 3 వచ్చాయంటే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముత్తుమల అశోక్రెడ్డి, పోతుల రామారావు, కొట్టిపాటి రవికుమార్, ఎస్ఎన్పాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ పాల్గొన్నారు. జనరల్ ఫండ్ 230 కోట్లు అయితే ఖర్చు పెట్టేశాం. 2020 కంప్లీట్ చేయమని అమృత్ చేస్తే మేము 2018 డిసెంబర్ కంప్లీట్ చేస్తున్నాం. ఓడిఎఫ్ 2019 కంప్లీట్ చేయమంటే 2016 అక్టోబర్ కంప్లీట్ చేశాం. ఎల్ఈడి లైట్స్ 5 ప్రోగ్రామ్ అంటే 1 నెలలో కంప్లీట్ చేశాం. ఇలా చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మున్సిపాలిటీ? ఇంకా మున్సిపాలిటీ లెవెల్ కూడా డైరెక్ట్ మీద నేనే చేయాల్సి వస్తుంది. కన్నబాబు గారు, మేము బ్రహ్మాండం చేస్తున్నాం, మా డిపార్ట్మెంట్ బ్రహ్మాండం ఉందంటే లాభం లేదు. అడగాదు మనకి దాని కాదు. ఏదైనా చేస్తుందంటే అక్కడ ఖర్చు అయితే ప్రజలకు బెనిఫిట్స్ వస్తాయి, ఖర్చు కావాలన్నా అంటే ప్రజలకు బెనిఫిట్స్ ఆయన వెనుకొస్తాడు. నాకు ఓపెన్ డిస్కషన్, ఓపెన్ డిబేట్, పబ్లిక్ డిబేట్ లాగానే ఆయన వెనుకొస్తాడా 10 డిసైడ్ చేయలేదు. అన్నమాట నేను ఓపెన్ మాట్లాడుతుంది, ఎందుకంటే మాకు 8 9 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి. నువ్వు 11 కోట్లు 13 కోట్లు పెట్టుకుంటే ఈ రోజు నాకు 5 కోట్లు ఏమన్నా నా చుట్టూ అంటే అనగరుడు. 6 నెలలు ఇస్తే 1 నెల తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ 5 కోట్లు ఇవ్వడా, 5 13 కోట్లు కాసి పెట్టుకోండి లాకర్లో. అదే ఆ డబ్బులు ఇచ్చేస్తే తర్వాత చూసుకుంటాం. డబ్బులు ఇచ్చేయండి, ఇచ్చుకున్నా. ఇప్పుడు ఈనాడు అవుతున్నాడు, ఆయనకి ఇవ్వచ్చు. చేసేవాడికి ఇవ్వకుండా చేయని దగ్గర మీరు డబ్బులు పెట్టుకునే లాభం అది చెప్పండి. ఒకటి ఐ వాంట్ రియల్ డిస్కషన్. నా డిపార్ట్మెంట్ ఒక్క పైసా కూడా ఖాళీగా బ్యాంక్ లో ఉండడానికి లేదు. ఆ సమయానికి ఖర్చు అయిపోవాలి. నాకు 300 కోట్లు ఎస్సీఎస్టీ అంటే 1000 కోట్లకి ఇచ్చేసాను నేను ఆర్డర్. ఇవ్వమంటే లాస్ట్ ఇయర్ 300 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే ఖర్చు అయ్యింది కాదు. నేను కోపడుతూ ఇది నిజం చెప్పాలంటే నేను ఈ పని చేయకూడదు. నేను ఈ పని చేయటం వల్ల 10% నారాయణ గ్రూప్ డ్యామేజ్ ఇన్ ఆంధ్ర. బట్ ఐ ప్రిఫర్, ఆ పిల్లలకు కూడా చెప్పా, ఈరోజు 14 రాష్ట్రాల్లో ఉన్నారు, మీరు ఇంకా చాలా రాష్ట్రాలు ఇండియాలో ఉన్నారు, డెవలప్ చేసుకోని చెప్పాను. ఇదే అంటే ఆ ఫీల్ నుంచి వచ్చాను కాబట్టి నా చేతిలో లక్కీగా ఈరోజు హై స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్ ప్రిన్సిపల్ ఏరియాలో ఉన్నాయి. ఒక అప్రోచ్ చేస్తాము అనే ఉద్దేశంతో నేను స్పెషల్ డ్రైవ్ చేస్తున్నా. ఇన్ని కాన్ఫరెన్స్లు మీరు చెప్పండి చేశారు, నేను చేయడం చాలా మంది చాలా బాగా చేస్తారు. చాలా మంది మొన్న ఐ థింక్ మీ ప్రకాశంలో అనుకుంటాను, చీరాల్లో, చీరాల్లో
చీరాల ఒక ప్రైవేట్ స్కూల్ కూడా మనకు మెర్జ్ చేశారు. కుమిటిన్నాయి వెళ్ళిపోయిందా? నాలుగేళ్ల మోదీ రాక్షస పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఏఐసీసీ నాయకులు శ్రీపతి ప్రకాశం అన్నారు. ప్రకాశం జిల్లా కాంగ్రెస్, యువజన, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోదీ పాలన నిరసిస్తూ నగరంలో విశ్వాసఘాత దినం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోదీ పాలనపై విమర్శలు చేస్తూ కలెక్టరేట్ వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యాదాల రాజశేఖర్, వేమా శ్రీనివాసరావు, శ్రీపతి సతీష్, గాది లక్ష్మారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని నాలుగేళ్ల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని శ్రీపతి ప్రకాశం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో బీజేపీ తూట్లు పొడిచిందన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సామాన్యుడి జీవితం దుర్భరంగా మారిందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ యొక్క రాజ్యం స్థాపించి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నిరంకుశ పరిపాలనను అంతమొందించాలని, రైతు వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉంది, రైతుల యొక్క ఆత్మహత్యలు ఎక్కువైనాయి. మరి అదేవిధంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో దాదాపుగా వ్యవసాయం 4.7 అభివృద్ధి చెందితే ఈ రోజున నరేంద్ర మోడీ యొక్క పరిపాలనలో 1.7కి మరి పడిపోవడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆ రోజు చెప్పాడు, ఈ దేశంలో మేము బీజేపీ ప్రభుత్వం వస్తే 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున దాదాపుగా 8 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడానికి మరి చెప్పాడు. ఈ రోజున ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా దాదాపుగా 15 లక్షల ఉద్యోగాలు ఈ రోజున యువతకు పోయినాయి. కారణం ఏంటంటే జీఎస్టీ మరియు పెద్ద ఓటు రద్దు వల్ల సర్వనాశనం అయిపోయింది. కనుక ఈ రోజు డీజిల్ పెట్రోల్ ధర చూసినట్టయితే బొగ్గుమని వండిపోయేటువంటి పరిస్థితి వస్తా ఉంది. కనుక మేమందరికీ అప్పీల్ చేస్తుంది ఏంటంటే, మా రాహుల్ గాంధీ గారు కానీ మా రఘువీరారెడ్డి గారు కానీ ఈ దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మరి ఇది దిక్సూచిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మోడీని నిరంకుశ పరిపాలన, ఈ 4 సంవత్సరాల యొక్క పరిపాలన ఇది ఒక నిరంకుశ పరిపాలనగా, ఇది ఒక రాక్షస పరిపాలనగా వర్ణిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టి యాత్ర ర్యాలీ జరుగుతామైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. 4 ఏళ్ల పరిపాలనలో మీరు చేసింది ఏంది? 2 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మీరు కనీసం 2 లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈనాడు ఈ దేశం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. అంతేకాదు రైతుల విషయంలో కూడా రైతులు పడుతున్న వేదనను గమనించి కూడా రైతులకు ఉపయోగకరంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వల్ల గత 4 సంవత్సరాలుగా ప్రజలు ఇంకా మోసానికి గురవుతూనే ఉన్నారు. 2014 ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటుగా 1,00,000 రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ది కార్యక్రమాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ రోజుకి ఏ ఒక్క హామీని కూడా అమలుపరచినటువంటి మరి వారి యొక్క తీరుకి నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఎన్ రఘురావురెడ్డి గారి యొక్క పిలుపు మేరకి ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపతి ప్రకాశ్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు పట్టణంలో జిల్లా వ్యాప్తంగా మరి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా మరి 1 సంవత్సరం పాటు ఇంకా ప్రభుత్వంలో ఉండేటువంటి మీరు గతంలో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి 600 హామీలను కనీసం 6 హామీలైనా అమలు పరచమని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అనేక విధాలుగా మరి ప్రజలను వంచి మోసగించినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి మరి చర్మగీతం పాడేటువంటి మరి సందర్భం దగ్గరలోనే ఉంది. దానికి సూచన ప్రాయంగానే నిన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ శ్రీకాకుళంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు మద్దతుగా ప్రకాశం జిల్లా జనసేన సైనికులు కదం తొక్కారు. కలెక్టరేట్ వద్ద తమ అధినేతకు మద్దతుగా సంఘీభావ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి జనసేవాదళ్ ఇన్ఛార్జ్ రావూరు బుజ్జి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ దీక్షలో జనసేన నాయకులు బండారు సురేష్, చీకటి వంశీ, కందుకూరు బాబు, కళ్యాణ్ ముత్యాల, ఐనాబతిన గోపి, రవిచంద్ర, ఆళ్ల అనిల్ కుమార్, బొటుకు రమేష్, ఎస్కర్ రహీం, పిడుగు శ్రీను, తోట మనోహర్తో పాటు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం తెలుగుదేశం పార్టీ పాలనా తీరును తెలియజేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు వైద్యం అందక ప్రాణాలు పోతుంటే పక్క రాష్ట్రాలకు పోయి సీఎం పార్టీ భవిష్యత్తుపై చర్చించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల కష్టాలు తీర్చడానికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని, ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే టీడీపీ నాయకులు పవన్ తిరిగిన ప్రాంతాలలో పసుపు నీళ్లతో సిద్ది చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. పవన్ కు తాము అండగా ఉండి ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికైనా పార్టీ నాయకులు కట్టుబడి పనిచేస్తారని భరోసా ఇచ్చారు. మన జిల్లాలో కూడా కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య ఉందని, దానిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా మేము అందరం సంఘీభావన పెంచడానికి ఈ రోజు ఇక్కడ ఈ వందే నియోజకవర్గం చేపట్టాము. ఉద్దానం కిడ్నీ బాధితుల పరిష్కారానికే కాదు, మన ప్రకాశం జిల్లాలో కూడా చాలా మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. పీసీపీ ఉదాహరణకు పీసీపీలోనే చాలా మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సత్వరమే మెరుగైన చికిత్స అందించాలని చెప్పి మా అధినాయకుడి తరపున మేము అందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి మేమందరం కృషి చేస్తామని. ఈ 4 గంటల చర్య తీసుకోవడం వల్ల మా అధినేత ఒకరోజు నివాళి చేయడానికి కూర్చున్నారు. కనుక మేము కూడా సంఘీభావంగా ప్రకాశం జిల్లా తరపున మా పచ్చని నియోజకవర్గం నుంచి వచ్చి మేము ఇక సంఘీభావంగా మేము ఒకరోజు నిరాక్ష చేయడానికి సంకల్పించాం. పార్టీ అధినేత మా నాయకులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం ప్రాంత బాధితుల సమస్యల కోసం అని చెప్పేసి ఏవైతే ఈ రోజున ఆయన పోరాటం చేస్తున్నారో దానికి మద్దతుగా, ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా, దానికి సంఘీభావంగా మేము ఈ రోజున ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్ భవనం వద్ద మేము ఈ రోజున ఒకరోజు నిరాహార దీక్ష చేయడానికి సంకల్పించినాం. ఈ రోజున మనం చూసినట్లయితే కళ్యాణ్ గారు మాత్రమే ఈ రోజున ప్రజా సమస్యలమైన పోరాడుతున్నారు. ఉద్దానం సమస్య ఈ రోజున ఎంత జటిలమైన సమస్య, రాష్ట్రంలో ఏ నాయకుడైనా కానీ పాదయాత్రలు కానీ వాళ్ళ యాత్రలు రాజకీయ యాత్రలు కానీ ఉద్దానం నుంచి అదే ఉచ్చాపురం నుంచి మొదలుపెట్టి అనంతపురం క్లోజ్ చేస్తున్నా కానీ ప్రజా సమస్యల్ని ఏ నాయకుడు కూడా అక్కడ పాలిట శాపంగా ఉన్నటువంటి ఉద్దానం సమస్యల్ని ఎవరు కూడా ఇప్పటి వరకు ఎలుగెత్తి చెప్పింది లేదు. ఉద్దానం అంటే ఉద్యానవనం, అటువంటిది ఒకప్పుడు ఉద్యానవనం ఉన్న ప్రాంతం ఈ రోజున శ్మశానం అయిపోయింది. ఎందుకంటే ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి 121 గ్రామాలను మనం వెళ్ళినట్లయితే, అక్కడ 6 మండలాల్లో 121 గ్రామాలు మనం వెళ్ళినట్లయితే ఈ రోజు చూసిన మనిషి మళ్ళీ 3 నెలల తర్వాత ఆ గడపకి వెళ్తే ఆ మనిషి ఆ ప్రాణాలతో ఉంటారు. అంత దుర్భరమైనటువంటి పరిస్థితే ఈ రోజున ఆ ఉద్దాన ప్రాంత బాధితులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈరోజు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందు నిమిత్తమంటే ఈరోజు 2 నెలల నుంచి తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్య శాఖ మంత్రి లేడు. ఎందుకు లేదు అని మనం అనుకుంటే బీజేపీ ఒక ఎమ్మెల్యేకి ఆ పదవి ఇచ్చారు. ఈ బీజేపీకి ఆ టీడీపీ పార్టీకి పడన పక్షంలో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పట్టించుకోపోవడం, ఈరోజు ఉద్దానంలో ప్రజలు అల్లాడిపోతున్నారు, రాష్ట్రం అంతా అసలు ఆరోగ్య శాఖ మంత్రి లేడు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గు చేయడు. కాబట్టి ప్రజలను పట్టించుకొని ఈ ప్రభుత్వానికి 2019లో బుద్ధి చెబుతాం. త్వరగా అతి త్వరగా ఈరోజు ఈ ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రిని నియమించిన దాకా మా పోరాటం కొనసాగిద్ది. ఈరోజు శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతుంటే ఆయన వెళ్ళిన తోటలో కరెంటు కట్ చేస్తారు, ఆయన వచ్చి వెళ్తే పసుపు నీళ్ళతో రోడ్లు కడుగుతారు. ఈ దౌర్భాగ్యులుగా మేము చెబుతుందంటే మేము వేసిన ఓట్లతో మీరు సింహాసనాలు ఎక్కున్నారు. కాబట్టి 2019లో సింహాసనాలతో కాలుతో కొట్టి మిమ్మల్ని బయటికి పంపిస్తామని తెలియజేస్తూ త్వరగా ఆరోగ్య శాఖ మంత్రిని తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి నియమించాలని కోరుతూ, నియమించిన పక్షంలో జనసేన పార్టీ ఎలాంటి పోరాటకైనా సిద్ధంగా ఉండదని తెలియజేస్తున్నాం. ఎంత కష్టపడి ఎంత చేస్తున్నాడో ఎంత తిరుగుతున్నాడో అతన్ని సంపాలని ప్లాన్ చేస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసే కుట్రల్ని అణిచికట్టి ఉద్దానం సమస్యల్ని ఎమ్మటే చేసి ఒక ఆటర్ని ఈ మినిస్టర్ని చేయాలని మా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలకు నిధులు పుష్కలంగా ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో పురపాలక శాఖ అన్ని శాఖల కన్నా మెరుగ్గా ఉందని, పెండింగ్ నిధులు కూడా ఖర్చు చేస్తే ప్రజలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అధికారులు ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి నారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పురపాలక సంఘాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులు ఖర్చు చేసిన అనంతరమే నిధులు కోరాలని అధికారులకు హితవు పలికారు. సో ఖర్చు పెట్టే బాధ్యత ఏది, యు ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రిన్సిపల్స్ అక్కడ తర్వాత నెక్స్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ మీరే. మీకే నాకు అర్థమైంది ఏంటంటే మీకే అంత క్లారిటీ లేదని.
మీకే ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి 2 ఏళ్ళు పడుతుంది 3 ఏళ్ళు అన్నట్టుగా మీ మైండ్లోనే ఉన్నట్టుంది. మీ మైండ్లో ఎప్పుడైతే ఉంటుందో కమిషన్ మైండ్లో అలాగనే ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఉంటుందో కింద వాళ్ళ మైండ్లో కూడా అట్లే ఉంటుంది. బయటకు వస్తే అసలే ఇప్పుడు ఈ మీటింగ్ నేను పెట్టాల్సింది కాదు, మీరు ఎప్పుడో 2 ఏళ్ళ క్రితమే పెట్టుకొని డిస్కస్ చేసి చేయాల్సింది. ఎందుకు ఇప్పుడు ఒకటండి ప్లానింగ్, ప్లానింగ్ తోటే పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రెండు కావాలి. రెండు అయితే అనుకున్న టైంకి అన్నీ అవుతాయి. ప్లానింగ్లో ఫాల్ట్ వచ్చినా కావు, ఎగ్జిక్యూషన్లో ఫాల్ట్ వచ్చినా కావు. ఇక్కడ ఏం ఫాల్టో మీరే చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అమరావతి రాజధాని టెంపరీ బిల్డింగ్ కడతానంటే నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న, మీ కమిషనర్ గారు 6 నెలలు ఎట్టవద్దు 2 ఇయర్స్ కావాలన్నారు. దాని మీద 2 రోజులు డిస్కషన్ జరిగింది. ఆఖరాకు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కట్టేస్తా ఉన్నారు కదా గోహెడ్ పిలిచి టెండర్లు అన్నాడు. పిలిచి కంప్లీట్ చేశాం. మేమని చెప్పేది 2 ఏళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్ చెప్పేది 2 సంవత్సరాలు కావాలి, 2 సంవత్సరాలు కావాలన్నారు. నేను అక్కడ విషయం చెప్తున్నాను అంటే ప్లాన్ చేసి దాని వెనకాల పడ్డాము. ఇప్పుడు 24,000 కోట్ల రూపాయలు టెండర్లు నేను పిలిచా ఇది లాస్ట్ ఐ థింక్ 8 మంత్స్లో. 24,000 కోట్లకి ఇంకొక 10,000 కోట్లకి ఇంకో 2-3 నెలలు పిలిచేస్తున్నా. ఇవన్నీ కూడా నేను ఇచ్చిన టార్గెట్ 1 ఇయర్ 3 మంత్సే, 1 ఇయర్ 3 మంత్స్లో కంప్లీట్ కావాలని పెట్టా. దాని వెనకాల పడుతున్నాం. వారానికి 2 సార్లు పోతున్నారు చూస్తున్నా అమరావతిలో. గ్రావెల్ వేసారా, తవ్వారా, దానిపైన మెటల్ వేసారా, దానిపైన బీటి వేసారా, ఏ రోజు వేస్తారు, ఇట్లా మైన్యూట్గా మైక్రో లెవెల్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రోగ్రామ్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఫాలోఅప్ చేస్తున్నాం. ఇది వర్షాకాలం కాదు, భారులు భగభగ మండుతున్న ఎండాకాలం. ఒకపక్క కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు నగరాన్ని సుందరీకరణ చేసేందుకు మల్లగుల్లాలు పడుతున్నారని చెబుతున్నారు. కానీ ఒంగోలు నగరంలోని సత్యనారాయణపురం యాదవుల బజారులో మురుగునీరు రోడ్లపై నిలిచి దోమలు దుర్వాసనతో దుర్భర పరిస్థితులను అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు. పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు చేపడుతున్నారన్న పేరుతో మురుగునీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడంతో ఇళ్లలోని మురుగునీరు బయటికి పోకుండా రోడ్లపై నిలిచి మంచినీటి కుళాయిల్లోకి వెళుతూ కలుషితమై ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. నగరపాలక అధికారుల తీరుపై అక్కడికక్కడే నిరసన తెలిపారు. అధికారులు వెంటనే కలుగు చేసుకుని మురుగునీరు బయటికి పంపించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని వేడుకుంటున్నారు. మురుగునీరు ఇళ్లలోకి కూడా వెళ్లి దుర్వాసన వెదజల్లడంతో కొందరు స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలిపోయారని తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్, అందమైన నగరం అనే రకరకాల పేర్లతో ఒంగోలును వన్ గోల్గా చేసేందుకు ప్రజాప్రతినిధులతో పాటు నగరపాలక అధికారులు శ్రీకారం చుట్టారు. కానీ ఇక్కడ పరిస్థితి అధికారులకు పట్టకపోవడం శోచనీయం. మురుగు వాసనతో పాటు దోమలతో ప్రజలు అల్లాడుతుంటే పారిశుద్ధ అధికారులు ఈ వైపు కన్నెత్తైనా చూడటం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సత్యనారాయణపురంలోని యాదవుల బజారులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మద్దిరాల చెన్నమ్మ, రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు జి రమేష్, బాలకోటయ్యతో పాటు స్థానికులు పాల్గొన్నారు. సత్యనారాయణపురం యాదవుల బజారు చివర మా ఇళ్ళు కాలువ నీళ్లు పోనీయకుండా వెనక్కి దొట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా ఇళ్లలో కూడా పోలేకున్నాము. ఆ పక్కన బాడిగలుకున్న ఇళ్ళోళ్ళందరూ వాళ్ళు ఖాళీలు చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నీళ్లు వెనక్కి దండటం వల్ల లెట్రిన్లకు ఎక్కిపోతున్నాయి. లెట్రిన్లు పోవటానికి కానీ స్నానం చేయటానికి కానీ ఇబ్బందులుగా ఉన్నాయి. మంచినీళ్ళ పైపులు ఉన్నాయి, ఆ మంచినీళ్ళ పైపుల్లోకి నీళ్లు దూరేదును. దూరిన తర్వాత అన్ని నీళ్లు ఎగదోలి అసహ్యంగా అందరికీ పక్కన ఉండే వాళ్ళందరికీ ఇబ్బందులుగా ఉన్నాయి సార్. దయచేసి కొద్దిగా ఈ విషయాన్ని గురించి ఆలోచించండి. ఇప్పుడే ఇట్లుంది ఎండాకాలము. వర్షాకాలం అయితే వర్షాకాలం విపరీతంగా వర్షాల నీళ్లు, మన బయట నుంచి వచ్చే నీళ్లు కొత్త మార్కెట్ దగ్గర నుంచి నేరుగా ఇటే వస్తాయి. కాబట్టి మీరు తొందరగా యాక్షన్ తీసుకోగలరని భావిస్తున్నాం. మేము చాలా బాధల్లో ఉండము. ఆ కాలువ మెరకైపోయింది. కాలువ మెరకయ్యే నీళ్లు పోకుండా ఎనిక్కి తడుతుండయి. ఇళ్ళల్లోకి పారానికే వల్లగా అడవలే రాళ్ళు వేసుకొని నడుపుతున్నాం మేము. మొన్న నీళ్లు మా ఇంటి దాకా వచ్చారక రోడ్డు మీద నడవడానికి వల్లగాక రాళ్ళు వేసుకొని నడిచినాం మేము ఇళ్ళల్లోకి. ఇళ్ళల్లో బాడిగలు గుండే వాళ్ళు ఒక్కరు ఉండడంలే.
అందరు ఖాళీ చేసిపోయారు. ఆ కాలవ ఎత్తు అయిపోయింది, ఇదేమో డౌన్ అయిపోయింది, నీళ్ళన్నీ వెనక్కి తడతా ఉన్నాయి. ఇప్పుడే ఎట్టున్నాయి, ఇంకా ఎండల కాలం ఓడల కాలం మేము వేసావు చావాలా? కొంత దయ ఉంచి మామేనా జాలి చూపియండి అండి, ముందు ఇది చూపియండి. యాదవల బజార్, సచినాపురంలో యాదవల బజార్లో లాస్ట్లో ఉంటాను, చివర ఉంటామండి. ఈ కాలువలు నిండి నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చేసి మేము అనేకమైన ఇబ్బందులు పడుతున్నామండి. ఆ మంచినీళ్ళ పైపుల్లో అక్కడ కలిసి కాలువ నీళ్లు మంచినీళ్ళు మొత్తం కలిసేటప్పటికి ఇళ్లలోకి ఉండాలన్నా రాత్రి 5-4 దోమలు ప్రేతంగా అయ్యి భలే ఇబ్బందులు పడుతున్నామండి. అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు చర్య తీసుకొని తొందరగా బాగు చేయాలని కోరుకుంటున్నామండి. అద్దెలకు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మేము పొద్దుగూకులు కూలి పనులు చేసుకొని ఇళ్లలో ఉండడానికి లేక ఈ నీళ్లు మురికి నీళ్ళలో తిరిగి పిల్లలకి అనేకమైన రోగాలు, జబ్బులు, వాసనకి వాంతులు గీంతులు అవుతున్నాయండి. దీనికి సంబంధించిన అధికారులకి శుభ్రం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలో యాదవల బజార్ 2వ లైన్లో ఇక్కడ రోడ్డు మీద నీళ్లు నిలిచినాయి. శివరులకి గతంలో పోతురాజు కలవ నీళ్లు నిలబడిపోయి బ్రిడ్జి కట్టిన కారణంగా నీళ్ళు నిలబడి మేము బ్రిడ్జి వాళ్ళకి అక్కడ తూములు, పెద్ద తూములు వేసి నీళ్లు పోయేటట్టు చేయమని కమిషన్ గారు వాళ్ళందరికీ చెప్పాం. కానీ కమిషన్ గారు పట్టించుకోని కారణంగా, అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా పట్టించుకోని కారణంగా నీళ్ళన్నీ వెనక్కి నిలబడి ఆ నీళ్లు కాలనీళ్ళలోకి వస్తూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇక్కడ దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఎండాకాలమైనా ఈ దోమలు కుట్టించుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లలందరూ చెలవులకి ఇళ్ళ దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ కలరా, మలేరియా లాంటి జబ్బులు కూడా ఈ నీళ్ళ వల్ల అవకాశం ఉంది. అందుకే తక్షణం అధికారులు ఇక్కడ బ్రిడ్జి దగ్గర కాలువ పగలగొట్టి పెద్ద తూము వేసి ఎండే నీళ్లు పోయేటట్టు చర్య తీసుకోవాలా. ఇప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు ఒకరిమైన ఒకరు చెప్పుకుంటా ఉన్నారు. ఇద్దరు సమన్వయంతో ఈ కాలువని, ఈ నీళ్లు పోయేటట్టు చేయాలని, బ్రిడ్జి దగ్గర పెద్ద పైప్ లైన్ వేసి వెంటనే నీళ్లు పోవాలా, కాలువలో ఉన్న మురికినంతా శుభ్రం చేయాలా. ఆ విధంగా పోతురాజు కాలువ ఆధునీకరణ పేరుతో ప్రభుత్వము 4 సంవత్సరాల నుంచి చెప్తా ఉంది. ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాడు. ఆధునీకరణ ఏమైందో కానీ చుట్టుపక్కల ఉన్న 22 కాలనీలకి ఈరోజు మురికి నీటి సమస్య అధికమయ్యి దోమలు, జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు చర్యలు తీసుకొని ఈ కాలువను బాగు చేయాలా, నీళ్లన్నీ కిందకు పోయేట చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. DHFL గృహ రుణ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని CEO వివేక్ కన్నన్ కోరారు. బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో DHFL ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గృహ రుణ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రముఖ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్టాల్స్ ను ఏర్పాటు చేశారని, తక్కువ వడ్డీతో రుణాన్ని పొంది సొంత ఇంటికలను సాకారం చేసుకోవాలన్నారు. సొంత స్థలం ఉండి రుణం పొంది గృహ నిర్మాణం చేపట్టాలనుకునేవారు DHFL ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దీపక్ కర్ణాటక, భరత్ కుమార్ రామిశెట్టి, టి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ పలు సామాజిక సేవా కార్యక్రమాలలో సమాజానికి తోడ్పాటును అందిస్తున్న మహిళా అభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి టి అరుణపై భౌతిక దాడి జరపడం హేయమైన చర్య అని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఇష్టపూర్వకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు మద్దతుగా నిలబడటం నేరం కాదని, సామాజిక స్పృహలో అదొక భాగమన్నారు. టి అరుణపై దాడి చేసిన ప్రేమికుల బంధువులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సభ్య సమాజంలో కులాలు, మతాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో వాటికి అండగా నిలబడుతున్న టి అరుణ అభినందనీయురాలన్నారు. దాడిలో గాయపడ్డ టి అరుణ్ను పోతుల సురేష్, తెలుగు మహిళా నాయకురాలు రావుల పద్మజ, తమ్మినేని మాధవితో పాటు పలువురు మహిళలు ఆమెకు ధైర్యం చెప్పారు. టి అరుణ ప్రకాశం జిల్లా, ఒంగోలు కాన్స్టిట్యున్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. ఆమె మాకు కూడా చాలా కాలంగా కూడా దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి అక్క తెలుసు. టీడీపీ పార్టీ పరంగానే తెలుసు నాకు అక్క బాగా కూడా. నేను అక్కడ మహబూబ్నగర్లో ఉన్నప్పటి నుంచి తెలుసు అక్క బాగా.
మరి ఆమె ఒక టీడీపీ లీడరే కాదు, సోషల్ సర్వీస్ ఓరియంటెడ్కి కూడా ఆమె చాలా కార్యక్రమాలు చేస్తుంది సొంతంగా. మరి ఇట్లా కులాంతర వివాహాలు అయితేనేమి, ఇలాంటివి చాలా చేస్తుందన్నమాట. ఎక్కడైనా ఏదైనా భార్యాభర్తల వివాదాలు వస్తే కూడా ఇట్లా పరిష్కరించే క్రమంలో ఆమె చాలా చేస్తుంది ఇక్కడ, అది బాగా పేరుంది. అలాంటి కార్యక్రమాలు చాలా చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు ఏదో ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో రావటం వల్ల ఆమె దగ్గరకు వచ్చారు. వస్తే సరే మీరిద్దరు ఇష్టపడితే చేద్దామన్న ఆలోచనతోనే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, చేయమంటేనే ఆమె పెళ్లి చేసింది. చేసిన తర్వాత వాళ్ళ పెద్దలు ఏదన్నా ఉంటే పిల్లలతో మాట్లాడుకోవాలి, లేదంటే చట్టపరంగా ఏదన్నా వాళ్ళు చర్యలు తీసుకోవాలి, కానీ అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఆమె మీద పడి దాడి చేసి కొట్టడం అది కరెక్ట్ కాదు. అది ఇద్దరు పిల్లలు కూడా మేజర్స్, వాళ్ళు ఒక ఆలోచన ఉంది, వాళ్ళకి చదువుకుంటున్నారు, వాళ్ళు పెద్దలుగా వచ్చి దీవించాలా లేదంటే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళ ఆలోచనకి వీళ్ళు రాకుంటే పిల్లలు. కానీ పిల్లల్ని కొట్టి ఆమె అక్కడ తను పెళ్లి చేసిన 24 గంటల లోపలే వచ్చి వాళ్ళ ఆమె మీద కూడా దాడి చేయటం ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి ఎవరు కూడా సహించము. ఈరోజు మా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ లీడర్లందరూ కూడా, మహిళా లీడర్లు కూడా ఈరోజు మహానాడు ఉంటే కూడా చాలామంది మహానాడు కూడా రాలేదు. ఈ కార్యక్రమంలోనే అక్కకి ఇట్లా జరిగిందంటే కూడా అంత ఆమెతో పాటే ఉన్నారు కాబట్టి యావత్ అందరు కూడా ఆమె కండగా ఉన్నారు. ఇలాంటివి చేస్తే మాత్రం సహించేది ఉండదు, ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గౌరవనీయులైన టి అరుణ గారు మహిళా అభ్యుదయ సమితి నడుపుతూ ఎంతో మంది మహిళలకి ఇక్కడ చేయూతనందిస్తూ జీవితాల్ని ప్రసాదిస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి మీద ఈ రకంగా దాడి జరగడం అనేది ఒక హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ సమస్య వచ్చినా కూడా జిల్లాలో అరుణ గారే ముందుంటారు, దానికి పరిష్కారం కూడా చూస్తారు. ఈ రోజు వరకు ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి ఆమె కంటిలో మేము తడి చూడలేదు, ధైర్యంగా ముందుకెళ్తున్నటువంటి ఒక మహిళ ఆమె. అలాంటి మహిళ మీద రోజున వాళ్ళు వచ్చి ఒక మంచి పని చేసినప్పుడు దాడి చేయడం అనేది హేయమైనది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకటి కూడా చెప్తున్నాం, ఇలాంటిది ఏదన్నా ఇక ముందు జరిగిందంటే మాత్రం ఈ తెలుగు మహిళలుగా ఆమె చెల్లెళ్ళుగా జిల్లాలో ఉన్న మహిళలు మొత్తం ఆమె కండగా ఉంటాం. ఎవరు ఏం చేసినా కూడా ఊరుకునేది లేదని చెప్పేసి ఇప్పుడు ఈ దాడి చేసిన వాళ్ళకి వీడియోపూర్వకంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇంకా రోజు చాలా దురదృష్టమైన అనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా మహానాడు జరుపుకునే టైంలో నేనైతే అసలు తెలియదు, నాకు టేజీ పైకి ఎక్కిన తర్వాత కూడా తెలియదు. నేను భోంచేసేటప్పుడు అరుణ్ గారి వాళ్ళు ఎందుకు రాలేదు, మనోళ్ళు ఎవరు రాలని చెప్పారు. కానీ ఈరోజు పార్టీ లీడర్గా ఉండి పార్టీ నాయకురాలుగా నాతోటి పాటు 82 నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి నాతోటి పాటు పనిచేస్తుంటే అన్ని ఉద్యమాల్లో కానీ కాలేజీల్లో కానీ అనేక రకాలుగా కూడా ఆమె పనిచేసి ధైర్యంగా ఒక మహిళలకు అన్యాయం జరుగుతుందంటున్నా కూడా ముందు మహేంద్రకు ఫోన్ చేసేది తనే, ఒక ఇలాంటివి జరగకూడదని. అలాంటి పరిస్థితుల్లో తనకి ఇక్కడ పార్టీలు కాకుండా స్వచ్ఛతంగా మరి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంది, దాంట్లో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిన ఆడపిల్లలకు తను తీసుకొచ్చి దాచిపెట్టుకొని ఇక్కడ వాళ్ళు పోషించి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి పోతామంటే పంపిస్తుంది, భర్త దగ్గరికి పోతామంటే భర్త కాడికి పంపిస్తుంది, వాళ్ళకి ఏ ఉద్యోగానికి వెళ్తామంటే ఉద్యోగం చేపించుకుంటుంది, అనేక రకాలుగా కూడా వాడు తోడ్పడుతుంది. ఒక 20-30 మంది పిల్లలకి వస్తుంటారు పోతుంటారు, ఆ దాంట్లో ఒక భాగంగా వాళ్ళు ఇద్దరు వచ్చి ఈరోజు పెళ్లి చేసుకుంటామని అడగడం జరిగింది. పెళ్లి చేసుకుంటాను వాళ్ళు పోయి వాళ్ళు ఇంటికి తీసుకురాలేదు, వాళ్ళెలా పోయి తీసుకురాలేదు, వాళ్ళిద్దరు వచ్చారు ఒక నీడ కావాలని నీడిచ్చింది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినోళ్ళు పెద్దలు అసలు ఈ పిల్లల్ని పిలుచుకొని ఎంతో చేసుకున్నారు ఏంటి విచారించుకొని, వాళ్ళ నాకు కష్టాలేంటో చుకాలేంటో మాట్లాడుకొని వాళ్ళ పిల్లలతో వాళ్ళు జాగ్రత్త చేసుకోవాలా, లేకపోతే పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకొని మ్యారేజ్ చేసుకోవాలి మళ్ళీ తీసుకెళ్ళిన ఇంటికి అని. కానీ ఆమె మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షురాలుగా టి అరుణ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆమెకి కేంద్రం నుంచి కూడా స్టార్ స్టే హోమ్ ఒకటి, అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి, రెండు కూడా తను రన్ చేస్తారు. ఒక పక్క టీడీపీ నాయకురాలుగా తను ఉంటూ సోషల్ సర్వీస్లో భాగంగా ఈ రెండు సెంటర్స్ను కూడా తను గవర్నమెంట్ పరంగా రన్ చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఏ ఇన్సిడెంట్ జరిగినా మహిళలకి ముందుగా వచ్చేది అరుణక్క దగ్గరికి. ఆ భాగంలోనే తను ఎన్నో కేసులు పరిష్కారం చేసింది, ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది. అలాగే ఎవరైనా ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలు చేసుకోవడానికి ముందుకు వచ్చిన సందర్భాల్లో కూడా తను వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ ఆమోదంతో పోలీసుల సహకారంతో మహిళా నాయకుల అందరి సహకారంతో ఎన్నో వివాహాలు జరిపి వాళ్ళని ఈ రోజున కూడా చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మాకు తెలుసు. మరి దానిలో భాగంగానే ఈ రోజున ఒక ఇద్దరు యువతీ యువకులు రావటం వాళ్ళని ఆలోచించుకోమని కూడా తను టైం ఇచ్చింది. టైం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మళ్ళా వచ్చి మేము ఖచ్చితంగా చేసుకుంటాము అని వాళ్ళు చెప్పి అప్పటికి మేజర్లు వాళ్ళిద్దరు. వాళ్ళకి వివాహం చేయటమే ఒక పెద్ద నేరంగా ఈ రోజున ఎలా ఉందంటే ఒక సొసైటీలో ఈ కులాలు అనేవి పోవాలని ఆమె పోరాడుతూ ఉంది.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ బీ ఛానల్.